హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశ టోస్ట్ తయారు చేయడం చూద్దాం. విన్నారా ఎప్పుడైనా? ఎప్పుడు వినలేదు కదా. ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండితోనే దోశ టోస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి రోజు ఒక బ్రేక్ఫాస్ట్ కావాలి కదా, ఇప్పుడు ఇలా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. మీరు ఏ రకమైన బ్రెడ్ తీసుకున్నా పర్లేదు. 1 కప్ దోశ బ్యాటర్ తీసుకున్నాను. మామూలుగా మనం దోశ వేసుకుంటాం కదా, అదే దోశపిండి. ఈ దోశపిండిలో 1 ఉల్లిపాయని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న 1 టమాటా, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, తురిమిన క్యారెట్ వేసుకోవాలి. మనకు కావలసిన వెజిటేబుల్స్ ఏమైనా కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ లేదా టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుని ఒకసారి టేస్ట్ సరి చూసుకోవాలి. ఈ దోశ టోస్ట్ చేసుకోవడానికి మనకి బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దోశ బ్యాటర్, ఆ బ్యాటర్లో 1 బ్రెడ్ తీసుకుని ఇలా డిప్ చేసుకుని వెంటనే వేడివేడి ప్యాన్ మీద వేసుకోవాలి. బ్రెడ్ పీస్ని బ్యాటర్లో ముంచి వెంటనే తీసేసుకుని ప్యాన్ మీద వేసుకోవాలి. ఎక్కువసేపు బ్యాటర్లో ఉంచితే బ్రెడ్ పీస్ విరిగిపోతుంది, అందుకని వెంటనే పెనం మీద వేసేసుకోవాలి. ఈ బ్రెడ్ పైన ఇడ్లీ కారం పొడి కానీ కరివేపాకు కారం పొడి కానీ మన దగ్గర ఏ కారం పొడి అవైలబుల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. 1 నిమిషం కాలిన తర్వాత 2 వైపుకి తిరిగేసుకోవాలి. కావాలనుకుంటే పైనుండి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. 1 నిమిషం కాలిన తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. అంతే, చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. పిల్లల కోసం డిఫరెంట్గా ఇంకో కొత్త బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా. అన్ని రకాల కూరగాయ ముక్కలతో మనం డైలీ చేసుకునే దోశపిండితోనే చేసుకున్నాం కదా, అందుకని పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది, మళ్ళీ హెల్తీ కూడా. కంపల్సరీ ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.